ఎంపీఓ గారు సర్పంచ్ గారు కార్యదర్శి గారు వార్డు మెంబర్లు పార్షిక కార్మికులు ఎంపీపీ గారు ప్రచారం పారిశ్రామిక విద్యార్థులు పార్షిక కార్మికులు అందరికీ కూడా నమస్కారం. నా పేరు డాక్టర్ అశోక్ పరిక్పండ, హోమియోపతి వైద్యుని. కరోనా సంకట పరిస్థితుల్లో ఒక సామాజిక బాధ్యతగా గత నెల 22వ తారీఖు నాడు జిల్లా కేంద్రంలో మొదలుపెట్టిన ఈ యొక్క ప్రజా చైతన్య మోటార్ సైకిల్ యాత్ర ఇవాళ 14వ రోజు నర్సులపేట మండలానికి చేరుకోవడం జరిగింది. కొన్ని గ్రామాల గుండా మేము ఏం చేస్తున్నాం అంటే ప్రతిరోజు ఒక మండలాన్ని ఎంచుకొని ఆయా మండలంలో ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీలన్నిటి కూడా కవర్ చేస్తూ ఆ పబ్లిక్ని అవేర్నెస్ చేస్తూ ఫ్లిక్కార్ట్ ద్వారా, పాంప్లెట్ ద్వారా, మౌత్ పబ్లిసిటీ ద్వారా ప్రచారం చేస్తూ వారికి హోమియోపతి వైద్యంలో నేను హోమియోపతి డాక్టర్గా, హోమియోపతిలో ఎండీ పట్టా పొందుతున్నటువంటి డాక్టర్గా, హోమియోపతి మెడికల్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా, ఒక నేషనల్ అవార్డుగా ఉన్నాను కాబట్టి సామాజిక బాధ్యతగా ఈ యొక్క ఎవరైతే రిస్క్ పీపుల్ ఉన్నారో, పారిశుద్ధ కార్మికులు, ముఖ్యంగా పేదవాళ్ళు ఉంటారు వారు, ఆ తర్వాత పోలీసు వారు, రెవెన్యూ సిబ్బంది, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా హోమియోపతిలో ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేసేటువంటి అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే ఒక మందులు, అర్సెనిక్ ఆల్బమ్ 30 పొటెన్సీ అనే మందులు ఉన్నాయి కాబట్టి వాటిని ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం అవేర్నెస్తో పాటుగా చేపట్టడం జరిగింది. సో ఆ క్రమంలో ఇవాళ రామరెడ్డి గారికి వారితో మాట్లాడినప్పుడు వారి సంస్థ పక్షాన నా పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుని సహకరించిన ఆఫీసర్లందరికీ సో ఇక్కడికి రావడం జరిగింది. సో ఇది 14వ మండలం ఇది. సో ఇక్కడ మేము ఏం చేస్తామంటే అవేర్నెస్ చేస్తాం. ఏదైతే మేము ప్లేకార్డ్స్ ద్వారా మనం ఒకటే చేయాల్సిన స్వీయ నియంత్రణ పాటించడం, దీంట్లో పెద్ద కష్టమేం లేదు. మన ఎవరికి వాళ్ళు మనం ఇళ్లలోనే ఉండాలి. ఎందుకు అనంటే బయటికి వెళ్తే ఏ వ్యక్తి ఎక్కడి నుంచి మనం దీన్ని అంటించుకొని వస్తున్నాడో తెలియదు. అంటే ఎవరు ఈ బాంబును జేబులో పట్టుకొని వస్తున్నారో తెలియదు, ఆ బాంబు ఎప్పుడు వెళ్తుందో తెలియదు మనకు. అన్లెస్ మనం ప్రతి ఒక్కరికి టెస్ట్ చేస్తే తప్ప తెలియదు కాబట్టి మనం ఎవరికి వారు స్వీయ నియంత్రణను పాటిస్తూ ఇప్పుడే మన వారు చెప్పారు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ఎందుకు మాస్క్ ధరించాలంటే ఈ కరోనా అనే ఒక మహమ్మారి ఇది మనం మాస్క్ కనుక ధరిస్తే 50% ఎబో మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎవరైనా ఆ వ్యక్తి మనం ఈ యొక్క దగ్గినప్పుడు తుమ్మినప్పుడు వచ్చేటటువంటి ఏరోసాల్స్ అంటే ఈ తుంపర్లలో ఆ తుంపర్లను పట్టుకొని ఈ యొక్క వైరస్